హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు సాయి రితేష్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. సో మనం ఇప్పటిదాకా మన ఛానల్లో ఈ ఎటువంటి ప్రైస్ పాయింట్లో ఏవి బెస్ట్ ల్యాప్టాప్స్ అని చెప్పి చాలా వీడియోస్ చేసాము. బట్ చాలామందికి ఇంకా ఒక డౌట్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి. అదేంటంటే మన కోసం ఎటువంటి ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలని చెప్పి కొంతమంది డౌట్ అయితే ఉంటుంది. సో నేను ఈ వీడియోతో ఆ డౌటే దూరం చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అది మీకు క్లారిటీ రావాలంటే వీడియో తప్పకుండా ఎంతవరకు చూడండి. ఎంతవరకు చూడాలని ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎండ్లో కొన్ని క్విక్గా టిప్స్ అయితే ఇస్తానమాట. సో సర్లే, తొందరగా ఎండకి వెళ్ళిపోయి వీడియో ఫేవరెట్ చేసి చూసేద్దాం అనుకుంటే మీ ఇష్టం. మరి వీడియో మధ్యలో చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదంతా మిస్ అవుతారు. సో టైం వేస్ట్ చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. యా, సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్స్ అని ఒక 8 పాయింట్లుగా డివైడ్ చేశాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఓఎస్. సో మనం కొనుక్కోబోయే ల్యాప్టాప్లో ఎటువంటి ఓఎస్ ఉండాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్, అది విండోస్ అవనివ్వండి, యాపిల్ నుంచి ఉన్న మ్యాక్ అవనివ్వండి, లేదంటే గూగుల్ నుంచి ఉన్న క్రోమ్ ఓఎస్ అవనివ్వండి. సో మనకి మేజర్గా ఈ 3 ఓఎస్ నుంచి వస్తాయి ల్యాప్టాప్స్. ఇటు దీనిలోంచి మనం ఎటువంటివి చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్లో చూసుకుంటే మనం విండోస్ ఉంది, విండోస్ గురించి మాట్లాడుకుందాం. సో మనకి ప్రజెంట్ విండోస్ నుంచి ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10. సో ఇది మనకి చాలా వరకు ఉన్న ప్రతి ల్యాప్టాప్లో మనకి కనిపిస్తూ ఉంటుంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. దీనిలో మనకి 15,000 నుంచి 1,00,000, 2,00,000 వరకు ఉన్న ల్యాప్టాప్స్ కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మనకి చాలా ఎక్కువగా కనిపించే ల్యాప్టాప్, ఐ మీన్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట ల్యాప్టాప్స్లో. ఇది చాలా బాగుంటుంది కూడా పర్ఫార్మెన్స్ దీనిది. ఎప్పటికప్పుడు ఫీచర్స్ అనేవి అప్డేట్ చేస్తూ ఉంటారు. దీనిలో మనకి వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, కోటానా అనేసి. మనకి యాప్స్కి టాస్క్ బార్ కానీ, స్టార్ట్ బటన్స్ కానీ చాలా బాగా డెవలప్ చేస్తూ వస్తుందన్నమాట. సో మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సెక్యూరిటీ విషయంలో అప్పుడప్పుడు కొంచెం ఇది బిస్కెట్ అయిపోతూ ఉంటుంది, కానీ ఎప్పటికప్పుడు అవి ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో విండోస్ గురించి అయితే మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. చాలా వరకు ల్యాప్టాప్స్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. బట్ మీకు ఇంకొంచెం డెవలప్మెంట్ కావాలనుకుంటే మీకు ఇక్కడ యాపిల్ నుంచి మ్యాక్ ఓఎస్ ఉందన్నమాట ఆప్షన్. మ్యాక్ ఓఎస్ కూడా మీకు ఆల్మోస్ట్ విండోస్కి కొంచెం సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే మీకు ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది అన్నమాట. మీకు విండోస్లో మీకు టాస్క్ బార్ ఏదైతే ఉంటుందో, మీకు యాపిల్ మ్యాక్ ఓఎస్లో దాన్ని యాప్ డాక్ అంటారు అనుకుంటా. యాప్ డాక్ ఏదంటారు. సో మీకు అదొకటి ఉంటుంది. అండ్ మీకు వాయిస్ అసిస్టెంట్ విండోస్ 10లో మీకు కోటానా ఉంటే, మీకు మ్యాక్ ఓఎస్లో సిరి ఉంటుంది. సో ఇంతే అనమాట మైనర్ డిఫరెన్స్ ఉంటాయి. జస్ట్ మీకు ఇంటర్ఫేస్ చేంజ్ అవుతుంది తప్ప విండోస్ అండ్ మ్యాక్ ఓఎస్ మీకు ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది. కాకపోతే మనకి యాపిల్ నుంచి కాబట్టి విండోస్, ఐ మీన్ మ్యాక్ ఓఎస్ మీకు ఇంకా సెక్యూర్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనకి విండోస్ 10లో ఉన్నట్టు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ, థ్రెట్స్ కానీ మనకి మ్యాక్ ఓఎస్లో దాదాపు ఉండవు, ఎప్పుడో కానీ మనకి కనిపించవు అన్నమాట. సో మీకు హైలీ సెక్యూర్ ఓఎస్ కావాలంటే మీరు యాపిల్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు మీరు ఒక విషయాన్ని మైండ్లో ఉంచుకోవాలి, మ్యాక్ ఓఎస్ నుంచి మీకు ఏదైనా ల్యాప్టాప్ కావాలంటే కనీసం ఒక 60,000-70,000 మీరు పెట్టాలి. అదే మీరు విండోస్ 10లో చూసుకుంటే మీరు జస్ట్ ఇంట్లో లైట్గా క్రోమ్, ఐ మీన్ వెబ్ పేజ్ యూజ్ చేసుకోవడానికి, యూట్యూబ్ వీడియోస్కి, ఇలా చిన్న చిన్న పర్పస్కి అయితే మీకు విండోస్ ల్యాప్టాప్లు 15,000 నుంచి కూడా వచ్చేస్తాయి. సో మీ రేట్ను కూడా, బడ్జెట్ను కూడా మైండ్లో పెట్టుకుని ల్యాప్టాప్ చూస్ చేసుకోవాలి. ఇంకా 3 ఆపరేటింగ్ సిస్టమ్, ఇదేంటంటే క్రోమ్ ఓఎస్. ఇది మనకి చాలా తక్కువ కనబడుతుంటుంది బయట, గూగుల్ నుంచి ఉన్న ఓఎస్ అనమాట. దీని పర్పస్ ఏంటంటే ఇది గేమింగ్కి పెద్దగా ఎవరు రికమెండ్ చేయరు, ఎందుకంటే పెద్దగా గేమ్స్ హ్యాండిల్ చేయలేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది పెద్దగా ఎవరి దగ్గర కనబడదు కూడా, ఎందుకంటే ఇది చిన్నపిల్లలకి, ఇంకొంతమంది పేరెంట్స్కి మాత్రం ఉంటుంది. దీని యూజ్ ఏంటంటే బాగా ఎక్కువగా ఉపయోగపడేది దేనికంటే వెబ్ సర్ఫింగ్ కానీ, ఇందా నేను చెప్పినట్టు వీడియోస్ చూసుకోవడానికి, అండ్ హైలీ డ్యూరబుల్ ల్యాప్టాప్స్ అనమాట. అండ్ అది కాక హైలీ సెక్యూర్ ల్యాప్టాప్స్ ఇవి. గూగుల్ నుంచి ఉన్న ఓఎస్ కాబట్టి ఎప్పటి నుంచి వాళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో మీకు సెక్యూర్గా ఉంటుంది ల్యాప్టాప్ అనేది. బట్ మీకు దీనిలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే గేమింగ్కి ఎక్కువ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడిప్పుడు వస్తున్న క్రోమ్బుక్ ల్యాప్టాప్స్ అయితే మీకు బాగా బాగుంటాయి. సో ఇదొక ఆప్షన్ మీకు కావాలంటే. అండ్ విండోస్లో మ్యాక్ ఓఎస్ కంటే మీకు విండోస్ 10లో గేమింగ్ అయితే ఇంకా బాగుంటుంది విండోస్ ల్యాప్టాప్స్లో మీకు. సో మీకు గేమింగ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మీరు విండోస్ను చూస్ చేసుకోవడం చాలా బెస్ట్. ఇది మనకు ఓఎస్. అండ్ ఇంకొక రెండో విషయం ఏంటంటే మనం చూసుకోవాల్సిన ల్యాప్టాప్ కొనేటప్పుడు దానిలో మనకి 2-in-1 ల్యాప్టాప్ ఉంటుందా లేదా నార్మల్ ల్యాప్టాప్. 2-in-1 అంటే ఏం లేదు, మనం ఇప్పుడు కొన్ని ల్యాప్టాప్స్ చూస్తూ ఉంటాం కదా, దాని స్క్రీన్ మనం కీబోర్డ్ నుంచి సెపరేట్ చేసి దాన్ని ఒక ట్యాబ్లెట్లో యూస్ చేసుకోవచ్చు. సో మీకు అదొక ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మీరు తక్కువ రేట్లో, ఐ మీన్ చీప్ బ్రాండ్స్ నుంచి ఇలాంటి 2-in-1 ల్యాప్టాప్స్ తీసుకుంటే మీకు తొందరగా విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకు పని రాకుండా పోతాయి కూడా. సో ఇటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం చూసుకొని జాగ్రత్తగా పెద్ద బ్రాండ్స్ నుంచి కొనుక్కోండి. అది కూడా మనం చెప్పలేము ఒక్కోసారి ఎలా అవుతాయో. సో అవైతే నేను పెద్దగా రికమెండ్ చేయను 2-in-1 ల్యాప్టాప్స్. అయితే మామూలు ల్యాప్టాప్స్ అయితే మీకు చాలా బాగా డ్యూరబిలిటీ ఉంటాయి. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే స్క్రీన్ సైజ్ గురించి. ల్యాప్టాప్స్ ఎవరైనా కొనుక్కునేది ఈజీగా బయటికి క్యారీ చేసుకోవడానికి, ఆఫీస్కి కానీ కాలేజ్కి కానీ ఎక్కడికైనా ఈజీ క్యారీ చేసుకోవడం ఉంటుందండి. సో అటువంటివి మనం ల్యాప్టాప్స్ కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి కొనుక్కుంటే మనకి క్యారీ కూడా ఈజీగా ఉంటుంది. అడ్డానికి జిప్ బాడీ అయితే ఈజీ క్యారీ చేసేసి ఎక్కడికైనా. సో ఇప్పుడు స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడుకుందాం. మనకి స్క్రీన్ సైజ్ చూసుకుంటే ల్యాప్టాప్స్లో మనకి 11 ఇంచెస్ నుంచి 18-20 ఇంచెస్ వరకు ల్యాప్టాప్స్ ఉంటాయి.
బట్ ఇప్పుడు 11 to 12 inches అనుకోండి, మీకు స్క్రీన్ సైజ్ తక్కువ ఉంటుంది, స్క్రీన్ సైజ్ తక్కువ ఉండడం వల్ల మీకు ల్యాప్టాప్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. సో చిన్న స్క్రీన్ సైజ్ ఓకే అనుకుంటే, మీరు ఎక్కువ క్యారీ చేసుకోవాలనుకుంటే మీకు 11 to 12 inches అయితే సరిపోతాయి. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంది 12 to 14 inches, ఇది కొంచెం పెద్ద స్క్రీన్ వస్తుంది, ల్యాప్టాప్ వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట. పెద్దగా కన్సిడర్ చేసిన వెయిట్ అయితే కాదు, ఈజీ క్యారీ చేసుకోవచ్చు ఎవరైనా సరే. 14 inch ల్యాప్టాప్స్ వరకు ఓకే. మనకి నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంది 15 to 16 inch ల్యాప్టాప్స్. ఇవి స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటాయి, ఎక్కువ కనిపించే ల్యాప్టాప్స్ కూడా ఇవి 15 inch ల్యాప్టాప్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటి వెయిట్ కూడా కొంచెం కన్సిడరబుల్గా కొంచెం ఎక్కువే ఉంటాయి. సో మీరు అది కూడా మైండ్లో పెట్టుకోవాలి, ఒక పెద్ద స్క్రీన్ సైజ్ కొనుక్కోవాలంటే వెయిట్ కూడా పక్క మెయిన్లో ఉంచుకోవాలి. ఎక్కువ క్యారీ చేసుకునే వాళ్ళైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి 15 to 16 inch ల్యాప్టాప్స్ అయితే. నెక్స్ట్ మనకి 17 to 18 inch ల్యాప్టాప్స్, ఇవైతే అసలు క్వశ్చన్ లేదు బయట తీసుకెళ్ళాలి. ఎక్కువగా ఇంట్లోనే ఉండాలనుకుంటే ఈ 17 to 18 inch కొనుక్కుంటే మీకు స్క్రీన్ సైజ్ పెద్దగా వస్తుంది కాబట్టి పర్ఫార్మెన్స్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటుంది, విజువల్స్ బాగా కనిపిస్తాయి మీకు, టెక్స్ట్ సైజెస్ కానీ ఇవన్నీ బాగా కనిపిస్తాయి 17 to 18 inch. సో ఈ 4 కేటగిరీస్లో మీ యూజ్ని బట్టి మీరు ల్యాప్టాప్ సైజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్. మనం ల్యాప్టాప్ కొనుక్కునే ముందు కీబోర్డ్ కానీ టచ్ ప్యాడ్ కానీ జాగ్రత్తగా డిసైడ్ చేసుకుని కొనుక్కోవాలి. అంటే కీప్యాడ్ ఎలాగంటే, ఐ మీన్ కీబోర్డ్ ఎలాగంటే, మీకు అవి టైప్ చేసినప్పుడు డక్టైల్ ఫీల్ ఉండాలి, అంటే మెటల్ బటన్స్ లాంటివి ఉంటే మీకు టైప్ చేసినప్పుడు ఫీలింగ్ బాగుంటుంది, కొంచెం మీకు ఈజీగా టైపింగ్ అనేది చేయొచ్చు అనమాట. అసలు టైప్ చేసినట్టు తెలియదు, మెటల్ బటన్స్ లాంటివి ఉంటాయి. అండ్ దాంతోపాటు మీకు బ్యాక్ లైట్ ఉందనుకోండి, మీకు ఇంకా నైట్ టైం కూడా ఈజీగా పని చేసుకోవచ్చు. దాంతోపాటు టచ్ ప్యాడ్, ఈ విండోస్ ల్యాప్టాప్ కొనుక్కుంటే మీకు టచ్ ప్యాడ్ డ్రైవర్స్ అనేవి అప్డేటెడ్గా ఉన్నాయి లేదా చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ల్యాప్టాప్లో ప్రాసెసర్ చూసుకోవాలి. ల్యాప్టాప్ కొనేటప్పుడు దానిలో ఉన్న ఎటువంటి ప్రాసెసర్ యూస్ చేస్తున్నారో కూడా మనం చూసుకొని కొనుక్కోవాలి జాగ్రత్తగా. నేను చేసిన తప్పు అయితే అదే, ఇంతకుముందు i3 10th generation ప్రాసెసర్ కొనుక్కున్నా 2018లో, తెలియక అనమాట. సో మీరు ఆ తప్పు చేయకుండా ఉండాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను. ల్యాప్టాప్ కొనే ముందు ప్రాసెసర్ జాగ్రత్త చూసుకోండి. ప్రెజెంట్ మీకు ఒక 40,000 పైగా పెడుతున్నారంటే మీకు గ్యారంటీగా ఒక i5 ప్రాసెసర్ చూసుకోండి. మనకి ప్రాసెసర్స్ మేజర్గా తయారు చేసేది ఎవరంటే ఇంటెల్ నుంచి ఉన్న ప్రాసెసర్ చాలా బాగుంటాయి, అలాగే మీకు AMD నుంచి ఉన్న ప్రాసెసర్స్ కూడా చాలా బాగుంటాయి విండోస్ ల్యాప్టాప్స్కి అయితే. అదే మీరు మ్యాక్ ల్యాప్టాప్స్కి వెళ్తే, ఐ మీన్ యాపిల్ ల్యాప్టాప్స్కి, వాళ్ళే సొంత ప్రాసెసర్స్ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే లేదు, ఆ ప్రాసెస్ కంప్లైంట్ కూడా ఏమి ఉండవు. అదే మీరు విండోస్ ల్యాప్టాప్స్ కొనుక్కునేటైతే మాత్రం ప్రాసెసర్ జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. ఒక్కొక్కసారి మీకు 50,000 పెట్టి ల్యాప్టాప్ కొన్నా మీకు అందులో i3 5th generation ప్రాసెసర్స్ వస్తామండి. సో అన్ని స్పెసిఫికేషన్స్ వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు, స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది, మీకు కీబోర్డ్ లైట్ ఉంటుంది, 2-in-1 ల్యాప్టాప్ అని చెప్పి అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. బట్ దానిలో మీకు మెయిన్గా చూసుకోవాల్సింది ప్రాసెసర్. మీకు మనకి మనుషులకి హార్ట్ ఎలా ఉంటుందో ల్యాప్టాప్కి ప్రాసెసర్ అనమాట. మీకు ఎంత హై కెపాసిటీ ప్రాసెసర్ ఉంటే మీకు పర్ఫార్మెన్స్ అంత బాగుంటుంది ఎటువంటి ల్యాగ్ లేకుండా. సో ల్యాప్టాప్ కొనే ముందు ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ల్యాప్టాప్ తీసుకొని మైండ్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్. మీకు 40,000 బడ్జెట్ దాటిందంటే మీకు ఖచ్చితంగా 8GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు స్టోరేజ్, స్టోరేజ్ కూడా మీకు 2 రకాలు ఉంటాయి మళ్ళీ, HDD ఒకటి, SSD ఒకటి. HDD మీకు 1 TB వరకు వస్తాయి, SSD మీకు ఆ ప్రైస్ రేంజ్లో 0.5 TB వస్తాయి అనమాట, అంటే 512 GB. HDD SSD తేడా ఏంటంటే, HDD కంటే SSD కొంచెం పర్ఫార్మెన్స్ బాగుంటుంది అంతే, తేడా ఇంకేం లేదు. అండ్ అదే మీకు ర్యామ్ చెప్పాయి కదా, 4GB ర్యామ్ అంటే ఎవరికి సరిపోతుంది అంటే మీకు ఇంట్లో జస్ట్ ఇందా చెప్పినట్టు వీడియోస్ చూసుకోవడానికి కానీ, వెబ్ సర్ఫింగ్ కానీ, లైట్ వర్క్ అయితే మీకు 4GB ర్యామ్ సరిపోద్ది. అదే మీరు ఏమైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసుకుని, కాలేజ్ స్టూడెంట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని అవన్నీ యూస్ చేసుకోవాలనుకుంటే మీకు 8GB ర్యామ్ ఉండాలి. అప్పుడు మీకు 8GB ర్యామ్ ఉంటే మీకు ల్యాప్టాప్ ఎటువంటి ల్యాగ్ లేకుండా, ఇబ్బంది పెట్టకుండా రన్ అవుద్ది అనమాట. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రాఫిక్స్. సో చాలామంది ఇవన్నీ చూసుకుంటారు కానీ గ్రాఫిక్స్లో మర్చిపోతుంటారు. గ్రాఫిక్స్ కూడా మనకి మినిమం 4GB గ్రాఫిక్స్ ఉంటే ల్యాప్టాప్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతూ ఉంటుంది. లేదంటే మనకి అప్పుడప్పుడు ల్యాప్టాప్ స్ట్రక్ అవుతూ ఉంటుంది కదా. సో దానిలో ప్రాబ్లం ఏంటంటే మనకి ప్రాసెసర్తో పాటు గ్రాఫిక్స్ కూడా తక్కువ చీప్ క్వాలిటీ గ్రాఫిక్స్ ఏమైనా యూస్ చేసి ఉంటే అవి ల్యాప్టాప్ సరిగ్గా రెండర్ అవ్వ అనమాట. సో మీకు ఎటువంటి గ్రాఫిక్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు NVIDIA నుంచి గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి, GeForce 1060 కానీ, 1600 Ti కానీ, ఇవన్నీ ఉంటాయి. సో అవి తీసుకోవచ్చు. అండ్ మేజర్గా నేను చెప్పేది ఏంటంటే ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్ ఉంటాయి, అవి ఉన్నవి మాత్రం అవాయిడ్ చేయండి, ఎందుకంటే అవి పెద్దగా లోడ్ తీసుకోలేవు అనమాట ఇంటెల్ గ్రాఫిక్ కార్డ్స్. సో నేను చెప్పేది ఇదే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక ల్యాప్టాప్ కొనేటప్పుడు నేను ఇందాక ఇప్పటిదాకా చెప్పిన స్పెక్స్ అన్ని ఎంత ఇంపార్టెంట్, బ్యాటరీ లైఫ్ కూడా చూసుకోవాలి. మనం ఒక 40,000 పైగా పెట్టి కొంటున్నామంటే ఒక వస్తువుని దాని బ్యాటరీ లైఫ్ కూడా ఎంత ఉందో చూసుకోవాలి మనం. మేము ఒక 8-9 hours వచ్చిందనుకోండి మనకి చాలా ఎక్కువ, ఈజీగా చాలా వర్క్ అనేది చేసుకోవచ్చు దానిలో. సో బ్యాటరీ లైఫ్ కూడా మైండ్లో పెట్టుకోండి చూసుకొని కొనుక్కునే ముందు. అండ్ నెక్స్ట్ బడ్జెట్, మీ బడ్జెట్ ఒక 35,000 అవనండి, 40,000 అవనండి, 60,000 అవనండి, ఎంతైనా సరే
మీకు ఆ బడ్జెట్కి నేను చెప్పిన స్పెక్స్ ప్రకారం కరెక్ట్గా న్యాయం జరుగుతుందా లేదా చూసుకోండి. షాప్ వాడు ఏదో ఒకటి చెప్తాడు కదా అని చెప్పి వాళ్ళ కోసం మనం కొనుక్కోకూడదు. డబ్బులు మనం ఇస్తున్నాం కానీ వాడు ఎవడు కదా. సో మీరు పెట్టే బడ్జెట్కి మీకు కరెక్ట్గా వాడు ఇస్తారు ల్యాప్టాప్ అనేది ఇస్తారా లేదా చూసుకొని కంగారు పడకుండా కొనుక్కోండి. సో మీకు ఇంకా డౌట్ ఉంటే మన ఛానల్ ఆల్రెడీ 3 వీడియోస్ ఉంటాయి, 3-4 వీడియోస్ ఉంటాయి. 35,000 లోపల ల్యాప్టాప్స్ గురించి చేశాను, 40,000 లోపల ల్యాప్టాప్స్ గురించి చేశాను, అండ్ 60,000-80,000 లోపల బడ్జెట్ ల్యాప్టాప్స్ కూడా చేశాను అన్నమాట. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 4 వీడియోస్ మీరు చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అవి చూసుకొని మీ డౌట్స్ అని క్లియర్ అవుతాయి అన్నమాట. సో ఇది నెక్స్ట్ బ్రాండ్. మీరు ల్యాప్టాప్ కొనేసుకోవాలి కదా తక్కువ రేట్లో వచ్చేస్తుందని చెప్పేసి ఏవి పెడతాయి ల్యాప్టాప్స్ కంపెనీస్, చిన్న చిన్న కంపెనీ ల్యాప్టాప్స్ కొనుక్కోకండి. కొంచెం ఖర్చు అయినా పర్లేదు, ఎక్కువ కాలం మనం వాడే వస్తువు కాబట్టి, ఎలక్ట్రానిక్ వస్తువు కాబట్టి కొంచెం మంచి బ్రాండ్, ట్రస్టెడ్ బ్రాండ్ కొనుక్కోవాలన్నమాట. అది ఎలక్ట్రానిక్ వస్తువు కాబట్టి ఎప్పుడైనా పేలిపోవచ్చు ఈ బ్రాండ్స్ కొనుక్కుంటే. సో బ్రాండ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, పిచ్చి పిచ్చి బ్రాండ్స్ కొనుక్కోకండి. కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్స్ ఉంటాయి కదా వాటి నుంచే కొనుక్కోండి అనమాట. ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మన ఛానల్లో చెప్పాక వీడియోస్ బడ్జెట్ ల్యాప్టాప్స్ గురించి, ఆ వీడియోస్ అన్ని చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ బెస్ట్ అనేది. సో ఇంతగా ఈ వీడియోకి నచ్చింది అనుకుంటున్నా, తప్పకుండా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. అలా ల్యాప్టాప్ కొనుక్కోండి, మరి చాలా యూజ్ అవుతుంది వీడియో అయితే. అండ్ ఫైనల్గా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.